Rajana Sirisilla Jilla Mustabad Mandala Kendramloni Private Aspatilo Adhika Feesulu Arikattalani Mandala Kendramlo Muppai Padakala Aspatrini Erpatu Cheyalani Congress Party Jilla Karyadarshi Peddigari Srinivas Demand Chesaru. Rajana Sirisilla Jilla Mustabad Mandala Kendramloni Jilla Karyadarshi Peddigari Srinivas Patrikela Samavesam Erpatu Chesi Jillaloni Private Aspatilo Adhika Feesulu Vasulu Chestu Corona Kashtakalamlo Prajalanta Arthika Ibbandulato Kottumittulaadutunna Tarunamlo Telangana Prabhutvam Manifestolo Pondupachina Amsham Prati Mandalaniki 30 Padakala Vaidyashalanu Erpatu Chestamani Aneka Sarlu Cheppina Private Aspatrilo Variki Ishtamochina Reetilo Vasulu Chestu వాటిపై ఎలాంటి పర్యవేక్షణ కానీ చర్యలు కానీ తీసుకోవడంలో జిల్లా వైద్య అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బుర్ర రాములగౌడ్, కాంగ్రెస్ నాయకులు ఆగుల రాజేశం వెంకటి తదితరులు పాల్గొన్నారు. రెండు సంవత్సరాల నుంచి కరోనాతో ఆర్థిక సంక్షోభంతో కొట్లాడుతున్నటువంటి ప్రజలు మరి వారికి శస్త్రచికిత్స కానీ తర్వాత అపెండిక్స్ కానీ ఇతరత్ర మామూలు జ్వరాలు కూడా ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్కి పోతే లక్షల లక్షలు కూడా బిల్లులు వసూలు చేసే పరిస్థితి వల్ల ఇవాళ చాలామంది వైద్యం అందక ఎంతోమంది చనిపోయినటువంటి సందర్భాలు మనం చూసినాం. మరి ఇప్పటికైనా ఇక్కడ ముస్తాబాద్ మండలంలో కావచ్చు, సిరిసిల్ల జిల్లాలో కావచ్చు, ఒక అపెండిక్స్ ఆపరేషన్కి 50,000 బిల్లు వేయడం జరుగుతుంది. ఇప్పుడు అదేవిధంగా ఒక గర్భసంచి ఆపరేషన్కు 50 నుంచి 100,000 రూపాయల వరకు కూడా ఇవాళ బిల్లులు వేసి వాటికి అయ్యా దయచేసి మాకు ఆర్థిక సంక్షోభంలో ఉన్నాం దయచేసి తగ్గించరు అని చెప్తే కూడా వాళ్ళ మీద దుర్భాషలాడేటువంటి పరిస్థితి మొన్నటికి మొన్న ముస్తాబాద్ మండలంలో మనం చూస్తున్నాం. మరి దీన్ని ఒక డిఎంహెచ్ఓ గారికి మరి యొక్క ఈ పర్యవేక్షణ కనబడతలేదా? మరి ప్రైవేట్ హాస్పిటల్లో ఇంతగానో బిల్లులు వేస్తే కూడా డిఎంహెచ్ఓ గారు వారు నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ గారిని అడుగుతున్నాం. అదేవిధంగా సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో సిరిసిల్ల జిల్లాలో ఈ యొక్క తర్వాత మెడికల్ మాఫియా జరుగుతున్నటువంటి సందర్భం మరి మంత్రి గారు కనబడతలేదా అని చెప్పి ఈ సందర్భంగా మంత్రి గారిని కూడా అడుగుతున్నాం. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఆయా ప్రైవేట్ హాస్పిటల్లో మెనూను ప్రవేశపెట్టి ఏ ఆపరేషన్కి ఎంత తీసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న వసతులు ఏంటి అని ఇప్పటికిప్పుడే వెంటనే డిఎంహెచ్ఓ గారు ఆ యొక్క పర్యవేక్షణ జరపాలి. అదేవిధంగా పేద ప్రజలకు ఉచితంగా వైద్యాన్ని అందించాలి. మరి దాని దిశలోనే ఇప్పుడు ఉత్తమాల మండలంలో ప్రతి మండలానికి ఒక 30 పడకల హాస్పిటల్ నిజంగా మంజూరు చేస్తే మంత్రి గారిని డిమాండ్ చేస్తారు.